ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు వెజిటేబుల్ దమ్ బిర్యానీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే వచ్చేసి చీజ్ కేక్ పుడ్డింగ్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. అండ్ మీరైతే ఇప్పుడు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్, చాలా వరకు ఇండియాలో అన్నీ బంద్ అలా ఉన్నాయి కదండి. సో మీరు చాలా వరకు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే సేఫ్గా కొంచెం హెల్దీ ఫుడ్ వండుకుంటూ ఇంట్లోనే స్టే చేయండి ఫ్యామిలీతోటి. అండ్ గవర్నమెంట్ ఏదైతే రూల్ తీసుకుందో అవి పాటించండి, సో దట్ మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు కరోనా వైరస్. వెజిటేబుల్ దమ్ బిర్యానీకి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోండి. నేనైతే ఇక్కడ రైస్ తక్కువ, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఆలు, క్యాలీఫ్లవర్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను దానికి కావాల్సిన మసాలాలు అవన్నీ మీకు ఇక్కడ చూపించినట్లు, కారం, పసుపు, సాల్ట్ అండ్ ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, పెరుగు అండ్ ఇంకా వచ్చేసి కొంచెం వెజిటేబుల్ బిర్యానీ మసాలా అవన్నీ వేసి పెరుగేసి కొంచెం హాఫ్ లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసి కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. అంతలోపు రైస్ మనం ఇక్కడ నానబెట్టుకుందాం. 3 కప్స్ రైస్ వండుతున్నానండి. ఇక్కడ 3 కప్స్ రైస్ నేను నానబెట్టి ఒక 1/2 అవర్ ముందు పక్కన పెట్టుకుంటున్నాను. అంతలోపు వెజిటబుల్స్ కూడా కొంచెం మ్యారినేట్ అవుతాయి కదా, సో ఇంకా నేను వీటిని వచ్చేసి మంచిగా మ్యారినేట్ చేసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ప్యాన్ పెట్టుకుని ఒక ఫుల్ ఆనియన్ తీసుకున్నాను అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశానండి. అండ్ మన హోల్ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసి మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. ఆ వేగిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసి ఇక్కడ నేను క్యాప్ పెట్టి కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం కుక్ అయ్యేలోపు మనం రైస్ పక్కన రైస్కి ఒక బౌల్ పెట్టుకొని సాల్ట్ అండ్ ఘీ యాడ్ చేసి రైస్ కుక్ చేసుకుందాం అనమాట. ఈ రైస్ వచ్చేసి 70% కుక్ అయితే సరిపోతుందండి. ఇది రైస్ 70% కుక్ అయ్యేలోపు మనకి ఆ వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయి ఉంటాయి. అండ్ ఇంక ఇవి చికెన్ దమ్ బిర్యానీ లాగే ఇంకా ఒక లేయర్ మొత్తం రైస్ వేసేసి పైన వచ్చేసి నేను కొంచెం మిల్క్లో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ చాలా వరకు అవాయిడ్ చేయండి, నేను ఊరికి ఇక్కడ మీకు చూపించడం కోసం, కలర్ఫుల్ కోసం యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా కొంచెం రైస్ వచ్చేసి ఇక్కడ మనకి 70% కుక్ అయిపోయిందనమాట. మనం చూసుకోవాలన్నమాట, రైస్ పట్టుకుంటే కొంచెం పలుకులా ఉంటే కుక్ అయినట్టే. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు మొత్తం బిర్యానీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయి, అంటే వెజిటేబుల్స్ కుక్ అయిపోయి, దాని మీద నేను రైస్ ఒక లేయర్లా వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా అండ్ కొత్తిమీర, కొంచెం ఘీ 2-3 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసి వీటిని ఇంకా దమ్ చేసుకుంటున్నాను అనమాట. క్యాప్ పెట్టాలి. ఈ క్యాప్కి వచ్చేసి చిన్నది హోల్ ఉంటుంది, ఆ హోల్లో నుంచి ప్రెజర్ బయటికి రాకుండా నేను ఒక పేపర్ టవల్ వేస్తున్నాను. దీన్ని వచ్చేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో, ఇంకా 10 మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా నాకు ఎంత బాగా వచ్చిందో, చాలా ఈజీ అనమాట. మీకు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. బిర్యానీ చాలా బాగా వచ్చిందనమాట. అండ్ ఇంకా బిర్యానీ తిన్న తర్వాత నేను కొంచెం డిజర్ట్ లాగా కొంచెం చీజ్ కేక్ పుడ్డింగ్ చేస్తున్నాను. దానికి వచ్చేసి మనకి ఏం కావాలంటే చీజ్ అండ్ సోర్ క్రీము, ఫుల్ క్రీము, 2 ఎగ్స్, 2 టేబుల్ స్పూన్ మైదా, ఇంకా అవన్నీ కొంచెం 1/2 లెమన్ అండ్ ఇంకా వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఫ్లవర్ కొంచెం ఇవన్నీ వేసి మనం దీన్ని మంచిగా లంప్స్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఇక్కడ నా దగ్గర ఫాయిల్ లాంటిది ఉందన్నమాట, దాంట్లో వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ బ్రెడ్ పెట్టి అమ్ముతుంటారు, ఇది $1కి. ఇంకా దీన్ని తీసుకొచ్చి దీంట్లో వచ్చేసి నేను చీజ్ వేసి దీన్ని 1.5 అవర్ అలా బిర్యానీ అయ్యేలోపు నాకు చీజ్ కేక్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని వచ్చేసి 180 డిగ్రీస్లో 30 మినిట్స్ అండ్ 200 డిగ్రీస్లో 30 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మంచిగా రెడీ అవుతుందన్నమాట.
ఏం చేసి వచ్చా నాన్న? ఏం చేసి వచ్చావు? ఏం తింటున్నా? ఎవరిచ్చారు? 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 హూ గివ్ టు యూ? నువ్వే తెచ్చుకున్నావా? గుడ్ గర్ల్. నువ్వు నీకు ఆకలి వేస్తుందా? Yes. ఈ టైంలో ఎవరైనా చికెన్ తింటారా? It's not spicy. It's good. It's good? Yummy. Yummy? You want one more? Yes. After finish this one, get it. Okay? Nothing happened. Nothing happened? My dirty dirty. It's okay, mommy wash. It's James coming. It's okay, mommy wash. See, my tummy, my food. See my tummy food to mommy? See? See my teeth? He is so white. Did you take brush your teeth? Yes. Yes, mommy? And teeth so clean. Your teeth so clean? Yes, see? Chimney, what did doctor say? What did dentist say? Dentist says, show me ah. You show ah? Yes. Then after, what did doctor say? It's white. It's white? Yes. Doctor say it's good job? Yes. Doctor say stand. Doctor said stand? Yes. You stand? Yes. And I did a good job, mommy. Doctor said good job? Yes. చేసి నాకు మంచిగా గ్రైండ్ చేసింది, అది మంచిగా బీట్ చేసిన తర్వాత దీన్ని నేను కుక్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి పుడ్డింగ్లోకి అనమాట, అంటే ఇంకా చీజ్ కేక్ మీద పోయడానికి నేను కొంచెం ఇక్కడ ఇంట్లోనే క్రీమ్ చేస్తున్నాను అనమాట. అది ఎలా చేసుకోవాలంటే, ఇక్కడ నేను బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ అండ్ రాస్బెర్రీస్ అవన్నీ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి అండ్ 6 టేబుల్ స్పూన్ షుగర్ వేసి దీన్ని మంచి సిరప్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసుకున్నామంటే ఆ క్రీమ్ మనకు వచ్చేస్తుంది. చీజ్ కేక్ రెడీ అయిపోయిందనమాట, చాలా బాగా వచ్చింది. ఇంకా మనం ఏ సిరప్ అయితే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ సిరప్ని కేక్ మనం తినేటప్పుడు యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ముందే యాడ్ చేశారంటే తినడానికి సరిగా ఉండదు అనమాట. సో మనం ఈ చీజ్ కేక్ మీద తినేటప్పుడు కొంచెం డిప్ లాగా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చెప్పండి. ఇంకా వచ్చేసి నేను ఇంక ఇక్కడ ష్రింప్ ఫ్రై చేశాను అనమాట, కొంచెం బిర్యానీలోకి. ఇంకా మేమైతే డిన్నర్ ఇదే అండి, మా ఫ్రైడే డిన్నర్. డిన్నర్ చేసిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఆత్యను మంచిగా రెడీ చేశాను. తను ఇంకా ఆడుతుంది, స్నానం చేపించి రెడీ చేశాను అనమాట, ఇంకా పడుకుంటుందేమని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైమ కృష్ణ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ క్లిక్ ద బెల్ ఐకాన్. Video. Say hi, friends. Hi, friends. What are you doing?